ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బదిలీపై నిర్మల్కు వెళ్తున్న శానిటరీ ఎస్ఐ దేవదాస్ కి సిఐటియు యూనియన్ సన్మానం. తెలంగాణ రైతుల పాలిట మొదటి శాపం అధికార టీఆర్ఎస్ పార్టీని. బీజేపీ కామరెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటపల్లి వెంకటరమణారెడ్డి. నేడు నరసరావుపేటకి రానున్న రాష్ట్ర టీడీపీ నేతలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విభజించి పాలిస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్న మదన్ మోహన్. టేకులపల్లి మండలంలో శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట. కనుమ పండుగ నాడు ప్రయాణాలు పెంచుతామంటుంది శాస్త్రం. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి శానిటేషన్ ఎస్ఐ దేవదాస్ బదిలీపై నిర్మల్కు పోవడం జరిగింది. వారికి మున్సిపల్ యూనియన్గా సన్మానించి శాలువా బొకేలతో పెద్ద ఎత్తున వీడ్కోలు చేయడం జరిగింది. ఈ వీడ్కోలు సభలో కార్మికులు కన్నీరు పరవశమయ్యారు. వారికి మున్సిపల్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో శాలువాతో పాటు డాక్టర్ అంబేద్కర్ జ్ఞాపిక కూడా ఇవ్వడం జరిగింది. కే రాజనర్స్ మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఎస్ఐ దేవదాస్ కామారెడ్డిలో విధులు నిర్వహిస్తున్నప్పటి నుండి కార్మికుల పక్షపాతిగా శ్రేయోభిలాషి, కార్మికులతో ప్రేమానురాగాలతో పనిచేయించుకోవడం మరియు సంఘ నాయకులతో మున్సిపల్ కార్మికులతో వారి బాధలు పంచుకొని సాల్వ్ చేయడం, మున్సిపల్ స్వచ్ఛ కామారెడ్డి మరియు పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో అనేక బాధలు ఓర్చుకొని కృషి చేసినందువల్ల కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. అలాంటి మనిషి ఎస్ఐ దేవదాస్ బదిలీపై పోవడం వల్ల కార్మికులు కన్నీరు మున్నీరే దుఃఖించారు. ఎస్ఐ దేవదాస్ కన్నీరు పర్వమయ్యారు. మాట్లాడుతూ నేటికి కామారెడ్డి జిల్లాకు వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా నాకు వెన్నంటి ఉన్న కార్మిక నాయకులకు, కార్మికులకు మరియు అధికారులకు, చైర్పర్సన్కి, గౌరవ పాలక వర్గానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్ వచ్చారు. శాలువాతో సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇంతమంది ఇంత మంచి ఎస్ఐ బదిలీపై పోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి వీరయ్య, సహాయ కార్యదర్శి అడ్లూరు రాజేందర్, ఉపాధ్యక్షులు పోతారం లక్ష్మి, ఎల్ బుధవ, సువర్ణ, శ్యామల, కోశాధికారి మధు, నాయకులు డీజే ప్రవీణ్, రంజిత్, సాయి, భాను, సాంబయ్య, దండు రాజమణి, బొకే నర్సవ్వ, లక్ష్మి, భూదేవి, దీవెన, కె రాజమణి, సుజాత, జవాన్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరో తారీఖు ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. మొదటి అపాయింట్మెంట్ డేట్ జనవరి 13, 2020, అంటే ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకు కామారెడ్డికి వచ్చిన తర్వాత కొత్తలో చెప్పారు, అక్కడ అధికారులు కానీ రాజకీయాలు బాగా వచ్చినట్టే నువ్వు చేస్తావా చేయవు నిధుడు కాదని చెప్పి వచ్చిన తర్వాత రాగానే రాసిన అర్థానికి అనిపించింది. నిలబడడం జరిగింది. అదేవిధంగా రాగానే పట్టణ ప్రవేశం స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 24 రాగానే అక్కడ నా వర్కర్ కానీ ఆ పని కూతురు ఒక్కసారి సరిగ్గా అసలు చేస్తానా చిన్న నాతోటి కాదు నేను జాబ్ ఇచ్చి పెట్టామని నా ఉద్దేశం పట్టిన అప్పుడు పరిజన వచ్చింది. సార్ మీరు ఏం భయపడి నీ వెనుక నేనున్నా కొత్త వచ్చిన నీ వెనుక నేను అన్నాను ఇంకా తమిళక నీకు ఉన్నా రాండగారు అది చెప్పి నన్ను వెనుక నిలబడి సపోర్ట్ చేసి 2 సంవత్సరాలు ఎలాంటి నా మీదకి రిమార్క్ రాకుండా కాపాడాను. అంతేగా నీకు ఫస్ట్ అన్న గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఆర్థిక సహాయం ఫస్ట్ ముందుంటాడు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఏమడే భయం తీసుకుంటూ ఇచ్చేస్తాడు. అదేదా కానీ మా భార్య హాస్పిటల్లో 3 నెలలు ఉన్నది చూస్తూ పోతూ ఉన్నప్పుడు చూసి మీకేమైంది సార్ నేను ఉన్నా కదా అబ్బాయి 15 కావాలా ఇస్తాను నేను తిన్నానో తినలే ప్రతిసారి తిన్నారు సార్ తిన్నదని ప్రతిరోజు అడిగేవాడు. హాస్పిటల్లో నేను భార్య ఎట్టున్నా సార్ మీరు ఇన్నారు లేదా బాధపడకుండా ఉంటాను నేను నా ప్రతిసారి గుర్తు చేసాం ఆయన వెనుక ఉన్నా కూడా నాకు ముందర నడిపించిండు. మీరు కూడా నన్ను కొడుకు లెక్క వేసుకున్నారు కొత్తగా వచ్చింది సార్ మీరు పిల్లగాడు మీరు మీకు అనుభవం లేదు మేము ఉన్నాం మీరు బాధపడకండి మేము నడిపిస్తాము అని నన్ను చాలా వెనకాల నుండి నడిపిస్తేసరికి నాకు మీరు యొక్క ఫలితాన్ని గుర్తించి మీరు చేసిన ఫలితాన్ని బట్టి నన్ను కూడా గవర్నమెంట్ గుర్తించింది. 2021 జూన్
సారీ జనవరి 26 తారీఖు నన్ను గుర్తించి గవర్నమెంట్ వారు నన్ను అప్రిషియేట్ సర్టిఫికెట్ ఇయాలి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు. స్వరాష్ట్రం ఏర్పడిన రోజు నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వస్తుందని, గతంలో రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటికి ఒక్క యూరియా సంచి కూడా ఇచ్చింది లేదని, పైగా వాళ్ళు బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతు బంధు ఇచ్చినట్టుగా ఇచ్చి సబ్సిడీలు అన్ని బంద్ చేశారని, ఆ రైతు బంధు వల్ల కూడా పేద రైతులకు కౌలు రైతులకు ఏమీ లాభం లేదని అన్నారు. రైతులు కష్టపడి వడ్లు పండించి కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే డబ్బులు బ్యాంకులో పడగానే బ్యాంకర్లు రుణాలకు వడ్డీలు వేస్తున్నారని, అధికార పార్టీ కార్యకర్తలు ముందు రుణమాఫీ చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ యాసంగికి కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామాల్లో సగానికి పైగా భూములు పంట పండించకుండా ఉన్నాయని, అధికార పార్టీ నాయకులకు అది కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటామని లిఖితపూర్వకంగా చెప్పినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనుగోలు చేయని చెప్పేసరికి రైతులు పంట పండించకుండా బీడు పెట్టుకున్నారని, ఈ పాపం ముఖ్యమంత్రిది కాదా అని ప్రశ్నించారు. కనీసం ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు వివరించలేదని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మాని రైతుల గురించి పట్టించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉంది. వడ్ల కొనుగోలు నుంచి మొదలు పెడితే ఇవాళ్ళటి నిన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేకం, రైతు పక్షపాతి కాదు రైతు వ్యతిరేకము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఏముందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరు మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారు, ఎవరికి రైతుకు వ్యతిరేకి, ఎవరు రైతులకు పక్షపాతి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. కామారెడ్డి నియోజకవర్గంలో మేము చూసిన కాడికి మేము చెప్పేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూగా ఎన్నైనా చెప్పచ్చు. ప్రతిసారి ప్రతి సంవత్సరం రైతు పండించిన పంటకు మద్దతు ధరను పెంచుతూ పోతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి ఆ తర్వాత ఆ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే కొనుగోలు చేయమంటే చాతగా నీ రాష్ట్ర ప్రభుత్వం, చాతగా నీ ముఖ్యమంత్రి గారు, చాతగా నీ మున్సిపల్ మినిస్టర్ గారు రైతులకు రైతుల పక్షపాతి కాదు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ డబ్బు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొనుగోలు చేయమంటే చాత కాకుండా మీరు కొనుగోలు కేంద్రాలను మక్కల కొనుగోలు కేంద్రాలను నెత్తేశారు. ఆ తర్వాత ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలను నెత్తేశారు. మీరే వెళ్ళి మీరే మాట్లాడి మీరే అగ్రిమెంట్ చేసి మీరే సంతకాలు పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంతకాలు పెట్టచ్చి మేము క్వాలిటీ పారబెల్డ్ రైస్ మిల్ని మేము ఉప్పుడు బియ్యాన్ని ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యి వాళ్ళ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారు. అదే కాకుండా గత సంవత్సరము 2017లో ఇదే రైతు పక్షపాతని మీరు మేము రైతు పక్షపాతులం అని టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు చేసినటువంటి అనౌన్స్మెంట్ను మీరు ఒకసారి చూడండియో ఇది ఆయన చెప్పడం, కార్యకర్తలు నాయకులు చప్పట్లు కొట్టడం జరిగిపోయింది. ఇది 13/4/2017 రోజు ముఖ్యమంత్రి గారు రైతులకు ఫ్రీ ఎరువులు అని చెప్పారు. ఇవాళ ఏ సంవత్సరం 2021 అయిపోయింది, 22లో వచ్చిన సంక్రాంతి రోజు, అంటే 5 సంవత్సరాల నుంచి ఏం చేసారు, 2017, 2018, 2019, 2020, 2021, 2022 ఈ 4వ నెల వస్తే 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది ఈ ఫ్రీ ఎరువుల. బిక్నూరు మండలం జగంపల్లి గ్రామానికి చెందిన 14 మంది బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరడం జరిగింది.
నేడు నర్సరావుపేటకి రానున్న రాష్ట్ర టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పట్టాభి, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, జీవి ఆంజనేయులు, ప్రతిపాటి పుల్లారావు, ఎర్రపతినేని శ్రీనివాసరావు మరియు పలువురు నేతలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుని పరామర్శించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మాయం చేశారంటూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేయాలని నిన్న నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద పార్టీ శ్రేణులతో ధర్నాకి దిగిన అరవింద్ బాబు. ధర్నా చేస్తున్న డాక్టర్ చదలవాడపై పోలీసులు జూలుం ప్రదర్శన. శ్రోతప్పి పడిపోయిన డాక్టర్ అరవింద్ బాబు 3 రోజుల వరకు ఏ విషయం చెప్పలేమని చెప్పిన వైద్యులు పోలీసులు అరెస్ట్ చేసి 2 రోజులు అయినా తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆందోళన. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విభజించి పాలిస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్న మదన్మోహన్ ఖబర్దార్, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప జరిగేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను గాని సీనియర్ నాయకులకు సమాచారం లేకుండా గ్రామాల్లో పర్యటనలు చేయడం ఏంటి? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఖబర్దార్ మదన్మోహన్, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మరియు కార్యకర్తలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై జిల్లా అధ్యక్షులు తగిన చర్యలు తీసుకుని కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను కాపాడాలని కోరుతున్నారు. చద్మం రావడం జరిగింది. మరి అక్కడ అందులో భాగంగానే గాంధార్ హెడ్క్వార్టర్ రావడం జరిగింది. మరి హెడ్క్వార్టర్లోకి వచ్చేసే వరకల్లా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారు, మరి సీనియర్ నాయకులు ఎవరున్నారు, మరి టౌన్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, మరి మండల స్థాయి నాయకులు ఎవరున్నారు, మరి ప్రజాప్రతినిధులు ఎవరున్నారు అని కూడా తెలియకుండా మరి ఆయన ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీని మరి ముక్కలు ముక్కలు చేసి తిరగడం జరుగుతుంది. దయచేసి మదన్మోహన్కు విజ్ఞప్తి, మరి ఇన్ని తెలిసిన మదన్మోహన్ చిన్న లాజిక్ తెలియదు అనుకుంటా, గుడిలో పోయి దర్శనం చేసుకుంటే సరిపోదు, ఆ గుడిలో ఉన్న పూజారి కూడా ఇంత ప్రసాదం పెట్టాలి. మరి అట్లాంటిది ఇవాళ ఇన్ని తెలిసింది శబరిలి కాదని నువ్వు ఏదో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో, జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నేను రాజకీయం చేస్తా అనుకుంటే అది నీకు సాధ్యం కాదు. మరి ఎవరైతే అక్కడ ప్రసాదము పూజారి ఇవ్వాలంటున్నామో మరి నీకు టిక్కెట్ వస్తుందా అసలు? ఫస్ట్ ఇక్కడ శబరిలితోటి విభేదాలు తెస్తావు, మా సుభాష్ రెడ్డితోటి విభేదాలు తెస్తావు, కైలాస్ శ్రీనివాస్ తోటి విభేదాలు తెస్తావు, లాస్ట్కు మా కార్యకర్తలతో కూడా మాకు విభేదాలు తీసుకొచ్చినావు. ఇలా స్థానికంగా ఎంపీటీసీ ఉన్న గాంధార్లో మరి ఇప్పటి వరకు కూడా మాకు ఇట్లాంటి ఇంటిమేషన్ లేదు. నువ్వు గాంధార్ వచ్చి గాంధార్లో తిరిగిపోతే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదా? మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ లేరా? మరి ఉన్న ఈ ఇద్దరు ముగ్గురైనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం సహించము. రాబోయే రోజుల్లో మదన అన్నకు ఒకటే ముఖ్యంగా చెప్పడం, ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే మేము మాత్రం మీకు రోడ్డు మీద నిలయడం జరుగుతుంది అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటున్నామంటే నేను కూడా ఇక ఒక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద, చేతు మీద, గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీ ఉన్నా, కనీసము మాకు ఇంటిమేషన్ ఇవ్వాలన్నదా. ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రగళ్లపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను శ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ నిర్వహించడం జరిగింది. తదనంతరం బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వాజేడు ఎంపీపీ శ్యామల శారద, వాజేడు ఎస్ఐలు కొప్పుల తిరుపతిరావు హరీష్, నూగూరు ఏఎంసీ వైస్ చైర్మన్ ఎట్టి ఝాన్సీ లక్ష్మీబాయ్, స్థానిక సర్పంచ్ పోసం నరేష్ కుమార్, ఉప సర్పంచ్ గౌరవ కోటేశ్వరరావు, వార్డు మెంబర్ పాయం కృష్ణ, గ్రామస్తులు పాయం నరసింహారావు, కురువెళ్ళ శివన్నారాయణ, కోరం నర్సయ్య, ఉద్యోగులు గొంది బొత్తారావు, ఎట్టి బాబురావు, పాయం విజయబాబు, పోడిం సుగుణారావు, పాయం చంద్రమోహన్, పశువుల దారెల్లి ఇర్పా వీరస్వామి, గంట సునీత, గొంది రేఖారాణి, పాయం గంగాభవాని, నమస్తే తెలంగాణ రిపోర్టర్ గంటా సర్వేశ్వరరావు, గ్రామస్తులు, మహిళలు, యూత్, పిల్లలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట జరపడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్, అలాగే రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఏ కాలని తండా ప్రజలు, నాయకులు, కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యాగశాలను పురోహితులు అందరూ కలిసి సంజీవ్ నాయక్ గారిచే హోమపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సంజీవ్ నాయక్ గారు మాట్లాడుతూ తండా సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలని, మన జాతీయ ఆధ్యాత్మిక గురువులు హత్తిరామ్ మహారాజ్, సేవాలాల్ మహారాజ్ చూపించినటువంటి చౌగో చౌహాన్, భారగత్ కుమార్, భవన్ పాడ వర్తియా, సతాయిస్ పాడ ముఖ్య ఏక్జాత్ తురిజా సీన్ రామ్ రామ్, మార్ భాయి ధ్యాన సీన్ రామ్ రామ్, జై సేవాలాల్. ఆ బుడ్రాయి పండగ సంబంధించి, ముత్యాలమ్మ తల్లి జాతర సంబంధించి ఈ కార్యక్రమం మన భాగ్యస్వామికి ఇచ్చిన ఈ తాను నాయక్ కారోబార్ డావునే అన్న పెద్ద మనుషులైన సీనే ధన్యవాదాలు కితుయ్యూ. కోవిడ్ సగావంటి సీ మాస్క్ కాలేదా నేను ఎంతో జబ్బు అవుతా ఫ్రెండ్స్ అయ్యి
पंडगपुर कन्याकारी चुपे ये पंडगा कसन करनो पंडगा वाल काया आचको काय को किदे काटे बगरा खाले चले गए कोनी फर्स्ट अपन गुआर भाई कहें दो भैया गुआर भाई और कष्टरात्रि कतरा कष्ट जगह देवतल से अपने तो देखा जो देव धूप कर अपन एक देव तो गए अपन गुआर देव गुरु रेतु गुआर क्या देवे धोखा अनार दरगा मिया देनी जान धोखा को तो मत क्रिश्चियन से उड़न जान धोखा कहीं तो मेरे चरित्र कहो भाई बेटा कुछ ना कोड़ पिला कुछ कोड़ आवे एक चरित्र तो मेरे मालूम है ग्वारे जातिर भक्ति धर्मम गुरु धर्मम को दोनों पद्धतियां भाई ये भाई तुम व्यास भाई ये भाई नाम कहीं सको मास्क खाली मारवात मान लमने राधा देवर कहीं को ये मार रहा भाई वो साड़ो हनु ढांग लो तू घूंगड़ो ढांग तू ढांग तेरे सगड़ी आप कहाँ बुरे हुआ रहते हैं हम ढांग लगाएं सितरो हनु हनु करस गए माते हूँ ब्रिगेन भाई बुरी है चलेगी उधर तो भाई खा लेते हनु रेणो आप कहें से सिनेमा वाले टीवी सीरियल देखें हनु रेणो कहें कि किले रपन हनु को नहीं घूंगड़ो काले धन रपन गौर जाते अपने जाते बारे में ये गोप्पा चरित्र सब ने भक्ति मार्ग में हाथीराम बाबू मालूम है तुम्हें सेने बालाजी बाबू मालूम है तो ये प्रपंच में कुर्सो देवती कुनी मणिका बोले को न बोले को मालूम चल पड़े ये ग्वालियर बेटा हाथीराम बाबू डायरेक्ट का बालाजी बाबू थे पांच कल रमो दाढ़ी वोड़ वोट गुड़ा होने पर कुनो अपन ग्वालियर बेटा हाथीराम बाबू पहना कहीं करते थे पंट पोला ले जाते कहूँ अते जाता नहीं घर मुत्तम सान भी जनकन मुगुन आगन होने मोड़ कर लेन पाती घर वाले केनी ने बोला आजू जाते होते जान दर्शन कर रहे पर हाथ वाता नहीं केनी ने बोला आजू आन भोग लगाता नहीं पच्चा पाती घर वाले तो बोलते थे हाँ को नहीं हाँ के कतरमन के हाथ से ही तक्को मन्दे को नहीं भाई इधर तो गुप्पा चरित्र सदन जाति गुरु धर्मो की जाति संबंधित चरित्र है मास्क तुमसे खा लो ना यारी तुमने खा लो तो केस कहेंगे वो अपने नायक के पैदा से ने मार्टर तो मर दिस रहा पुलिस उधर मले वन को गए चरित्र ही आई तो ग्वारुआ सेवालाल महाराज ही तुम्हें मालूम है ना सेवालाल महाराज अपने कन्नर को इतानो निर्माणो ताने कूरेनो ताने नायक कारोबारी कूरेनो ताने मां संस्कृति सांप्रदायिक कूरेनो वाया कूरेनो वाया कू करनो ग्वालियर वाया कसु के गुप्पा अवकाश अपने देखो 30-40 वर्ष से तान रहा टाणु मा वाया कू कर है बामने कने बला वाया की देखो ग्वालियर जात वास्तव को तुम केनो मोटो करार नार के करार रहती वाया ई सामण तुम चाला चाला पड़े आड़ो लो तो भाई लोगो सामण तुम मोटो करार नार के करार उधर डोगरी कुणी रहो तो मोटो करार एदुर कटम देन वाया की देन जात ग्वालियर जात राष्ट्र में देश में कुर्सी जात या छेनी सारी होने एदुर कटम देता ने वाया की देन जात ग्वालियर जात अत्र गोपा रे कन्ना 30 वर्ष से तानी रे हेट तानी पच पच खराब कर ली देखले वाया कर रे जब तो छिसार हो ना काई नाम पड़ गए तो सोमवार हो तो सोमागन पढ़ते थे मंगलवार हो तो मंगियागन पढ़ते थे बुधवार हो तो बदियागन पढ़ते थे शुक्रवार हो तो सक्रियागन पढ़ते थे थावरे हो तो थावरिया के पढ़ते थे अदरा कौन पैदा मर्जी इधर पुकमा ना नायक ने इधर नाम अदरा गम्मत के पढ़ते थे कारण ग्वारियार मुत्तम चरित्र उल्टा करना क्या भाई कहना है चेतनों बामने बला ले लाग वो टांगी धोकर ने जेब में पिसाई कर रहे वो कतोल मूर्तों कर रहे वो कतोल नाम पढ़ रहे मगर बामने मित्र कौन कोई अगला जाते हैं ग्वारे वाया किसी जना सारियों ने इधर कटन दिन जना सारियों ने किन्हीं मार दिया कोई कुनी जना कहने अब सारियों ने कटन ले रहे कटन ने तो वाया करने के लिए ब्याज आ रहे सास ससुर गुड़ा क्या सारियों ने मार ना करे ऐसा ना करे जना भगवान सेवा भाया गानी हाथराम बाबू गाने अपने गुरु गानी देव देवतल गानी अपने संस्कृति संप्रदाय कहने भूले चेत के अत्र गोप्पा चरित्र अपने कहने कहीं तो से दिखाओ तो देवें दुख की दे
देखावे मत कड़ी बाप भूल जा चरित्र गौरी अत्र दरिद्र इधर हाटो अपने गौरिया से एकता प्रेरासु टाणु मागड़िया प्याना नसाबु टाणे नायक कारोबार टोड़ते कन्हैया पोलिस मुंडो दिडिकोनी ग्वारे जात कन्हैया क्वारिकारे जाता नहीं मन ये समस्या से परिष्कार करके की ग्वारे जात कहीं आप कहीं कर रहे दस से का ये राजकीय पार्टी डिग्री आता नहीं भाई बिहार मध्य लड़ाई हला देन भैया एक पार्टी भाई एक पार्टी पोलिस मुंडो दिखा रहे कन्हैया छगा चरित्र ग्वारे चरित्र मार रिक्वेस्ट है तमें से ने अत्र भक्ति मार्ग है तमसे करे दो याड़ी भाई लोगो तमसे गुर्तु गालो तुम्हारा चीजारे में पढ़ाई आप सिखाओ कष्ट पड़ो कहीं चीजारे में पढ़ाई सिखाओ कहीं पिसा आठ वाले खर्च कर ग्वारिया ग्वारिया ने वर्षे ने दस पणगल तको कर रखो नहीं दस पणगा पणगा दीदी बगरा काट रहे दीदी बगरा काट रहे एक पणगा ने खर्चु ग्वारे कटो में खर्चु इरवाई थी मुफे वेल रुपये तीस हजार रुपये खर्चु कत वर्षे कतरा खर्च वेरी 3 लाख खर्च वेरी एक कुटुंब में 3 लाख खर्च हुआ तो कहीं मामूल बात गई केन खा दे रहे खा ले रहे पेट ने प्राधि चले जा रहे कुछ दस पीला कर पामने गिमने पी लेता नहीं कन्ना पड़े तो मन लक्ष्मण ने लड़ाई रख रख नहीं उधर लड़ाई मार ला लड़ाई मारने पोल से जानो दंडगा कर रहा फादनो कोट चुट कर रहा फरनो असर अत्री पड़ने का कसर कर रहा अत्री बगरा खन काटो लागा भोग कटर रोगू यागम सदे सेव भाया धनाल के गो लागा भोग कटर रोग के गो कनाई काटो तो मेरा माटी को मुतले मारको कनाई एक बगरा काटो तो काटी एक बगरा कहेंगे तो लोई चाक मिलो जात कहीं ये अड़िया जनार लोई चाकी तरह तो ग्वारिया लोई गाय को सुड़ी बूटी खाते जनो अब उन पैदल उड़ा देना कनाई लड़ाई मारना बेटा कान साबर और लोई खारो खारो रो रखता है इनके तो शर्म जात उजी कहेंगे तो गमत कहेंगे तो मना पिता आचे रहा लागत है ग्वारिया ने अवड़ा को हड़का हो वो हड़का कहीं 10 किलो मास ही रहनी वो हड़का खा लो उनकी लड़ाई मार रहा ग्वारिया से गुंडा हड़का क्या कसम है शरमे थी मन गुर्ति जगह मत तक हो गए ऊ शरम उदे शरम कत्ता दिखाने को दिखा रखो नहीं अपन अपन लड़ाई पुड़ाई मार लें पुलिस स्टेशन पालवेन पुलिस आता नहीं टाणे आयर परिस्थिति ने ग्वारे जात कल भी सकती असा टाणे मा कुणी आता नहीं आंगली दिखाने को तो अगड़िया मूत्री पड़ती थी ये बात कैसे बने कहने अब ये रहा कूड़ दर्द कर मेरे को अपन पिछाया कर ले रहे ये मध्य टीवी सीरियल डी रही भाई लोग मात्र चिचारे बड़ी न सवाज कैसे बने सायंत्र कुछ को सीरियल मैं नान के रोना दिलो तो मोगिली रेकुल को कहीं रेकुल को अभ्यता चाल रही जाए उद्योग उद्योग सीरियल कहीं रहे निन्ने पहला था कोई को नहीं निन्ने पहला था क्या निन्ने पहला था निन्ने पहला था 10 को 5 मिनट क्या मैं वहां करो इधर से पनिक माल ना सीरियल देखे हैं कहीं सिखा रहे अपन चौधरी और चिचाबर ने देर कहना है टीवी सीरियल देखकर तब मन कर रहा फसल मार रिक्वेस्ट सही खराब फेरी दोनों जात होता अगले अपने वेस्ट रहे वेस्ट जगह की जनाद भाई मैं कह दो ना अगले वेस्ट रहे अपने गुप्पा वेस्ट रहे वेस्ट जगह की ये बात एक कच्चा बोली एक कच्चा बाटी बाजी खाते ग्वारिया जात करना है जब्बू आई को नहीं कहने अब से बिरयानी खाए लाग आयल खा लेन मसाला खा लेन खाए लाग हॉस्पिटल पाल वेरे डॉक्टर लेन जाता क्वारिकार आता जाड़ा बुद्धुकुरा तीन लमड़ोल के क्वारिकार डॉक्टर जाता नहीं लमड़ोल दिन जोन लोटा गटका दिन पोर कुड़क लाड़े मैं बीपी शुगर बोते जाएंगे अपने ही मिल रहे तो अपन बाजी छोड़ दें बाटी छोड़ देता नहीं कहीं कहीं को खा रहा कुरकुरे कहते हाँ मैगी कहते गपचुप कहते इधर ये कहते भक्ति मार्ग में ऐसे बातें सामने मामूल का तो सामने गए सामने नहीं तो भगवान याड़ी गानी बापू गानी अपने साई वाला देव गानी कहीं कहे तू आचरण कहीं धोख रहे अपन मार घर बार आचरण हो आर्थिक आचरण हो कति लड़ाई पुड़ाई वेर चे दंडगा पाल वेर चे अपन को కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన 42 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరడం జరిగింది. గ్రామంలో డప్పులతో స్వాగతం పలికిన కార్యకర్తలు అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకి అతి తక్కువ కాలంలో టీకా తయారు చేసి దేశంలో మామూలు ప్రజలకు సైతం వ్యాక్సినేషన్ ప్రారంభించి నేటికి 1 సంవత్సరం పూర్తయిందని ఈ సంవత్సర కాలంలో 160 కోట్ల టీకాలు వేశారని ఈ ఘనత మోదీ గారిదేనని కొనియాడారు.
ఇటు మన ముఖ్యమంత్రి మాత్రం పోటకు హామీ ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చకుండా కొత్తగా దేశ రాజకీయాల్లోని ప్రజల దృష్టిని మార్చాలని చూస్తున్నారని అన్నారు. संजय गारी नायकत्व अरुणाचार गारी नायकत्व आटिपल्ली वेंकटरमण रेड्डी गारी नायकत्व क्षण क्षण मन कनम कनम भारत मात के समर्पण क्षण क्षण मन कनम कनम भारत मात के समर्पण जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बीजेपी जिंदाबाद. కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం అంటుంది శాస్త్రం. పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్ళు, ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ నాడు కాకి కూడా ప్రయాణం కాదు. మనకు ఉన్నవి ఐదు కనుమలు. సంప్రదాయంగా ఐదు కనుమల్లో ప్రయాణం చేయరాదని అంటారు. కనుమ నాడు కాకైన బయలుదేరదని సామెత కూడా ప్రసిద్ధం. శవదాహే గ్రామదాహే సిపిండి కరణే తథ శక్త్యుప్తవే చ సంక్రాంతే నగంతవ్యం పరేహాని. శవదహనం జరిగిన మరుసటి రోజు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు సపిండీకరణమైన మరుసటి రోజు గర్భస్రావం మరుసటి రోజు మరియు సంక్రాంతి మరుసటి రోజు వీటిని ఐదు కనుమలు అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్రవచనం. కనుమ రోజు పశువులను పూజించడం ఒక సాంప్రదాయం. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండలం జలల్పూర్కి చెందిన గడ్డం రాములకి ఆస్తమా రావడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అవసరమై మదన్మోహన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ హెల్ప్లైన్కి సంప్రదించడంతో వారికి అంబులెన్స్ సేవలను అందించడం జరిగింది. రాములు గారిని జలల్పూర్ నుంచి ఎల్లారెడ్డి శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్కి తీసుకువెళ్లడం జరిగింది. రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో పుట్టి పెరిగిన ఎంపీపీగా దశరథ్ రెడ్డి, జడ్పీటీసీ మోహన్ రెడ్డి, కాలభైరవ స్వామి, మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా అభివృద్ధి కొరకు నిధులు సేకరించారు. వైకుంఠరథం 2 లక్షల ఖరీదుదాతలు గంజి శ్రీనివాస్ కైలాసం, గంజి శ్రీనివాస్ వెంకటేశం, కీర్తిశేషులు, నారెడ్డి మల్లారెడ్డి పేరున వారి కుమారులు దశరథ్ రెడ్డి, ప్రస్తుతం రామారెడ్డి ఎంపీపీ గారు బాలరెడ్డి, రాజ్రెడ్డి, భూమారెడ్డి, కీర్తిశేషులు, గిరిరెడ్డి, నారాయణ రెడ్డి గారి పేరు మీద వారి కుమారులు రాజ్రెడ్డి, కృష్ణారెడ్డి, కీర్తిశేషులు, గిరిరెడ్డి, లక్ష్మారెడ్డి వారి పేరు మీద వారి కుమారులు రాజ్రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డిలు గ్రామ పంచాయతీకి అందజేశారు. ప్యాగింగ్ మిషన్ దాత గంజి సతీష్ గుప్తా, ఫ్రీజర్ దాత డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి గ్రామ పంచాయతీకి అందజేశారు. చదువు ప్రాముఖ్యత చాలా అవసరమని గ్రహించి గ్రామస్తుల సహకారంతో 2 లక్షల రూపాయలను సమకూర్చారు. ఎంపీపీ దశరథ్ రెడ్డి గారు 11,000 రూపాయలు, గంజి సతీష్ గుప్తా 50,000 రూపాయలు అందజేశారు. ఈ విధంగా అందరు నాయకులు ఈ గ్రామం మీద ఉన్న మమకారంతో ప్రేమాభిమానాలతో కలిసి వచ్చి అభివృద్ధిలో పాల్గొంటున్నందుకు గ్రామ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుద్దాలలింగం, తెరాస గ్రామ అధ్యక్షులు తంకరి రవి, రైతు బంధు అధ్యక్షులు తిరుపతి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ
మరియు పత్రికా విలేకరులకు గ్రామ పెద్దలకు తెలంగాణ శుభాభివందనాలు. అయితే మనం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడం మన అదృష్టం. ఏదైనా మనము గుర్తించినప్పుడే తెలుస్తుంది ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనమైన. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి మనం మన గ్రామంలో. ఇప్పటికే కొద్దిగా కరోనా ఏమంటే ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదైనా ఇప్పుడు లక్ష్మి ఎంతున్న తరుగుతుంది సరస్వతి అనేది తరగది. అయితే మనం ఈరోజు ఇదే కాకుండా మన గ్రామంలో లైబ్రరీ పెట్టుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా మనం బయట కూడా అనుకోవడం జరిగింది రాజరెడ్డి అని కావచ్చు లేకపోతే సత్యం సార్ కానీ అనుకున్నాం. నేను కూడా ఒక 3 సంవత్సరాల నుంచి లైబ్రరీ చైర్మన్ జిల్లా చైర్మన్ సంపత్ గౌడ్ గారు రాష్ట్ర చైర్మన్ మన మండల వాస్తవుడైన శ్రీధర్ శర్మ గారి దృష్టికి తెస్తే గత 10 సంవత్సరాల నుంచి కొత్త లైబ్రరీలు ఇస్తలేరు అనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ముందుండి మనమే దాతలం చందాలేసుకొని ఒక వ్యక్తికి 2000 ఇచ్చి గ్రామ పాలకవర్గ ఆధ్వర్యంలో కానీ ఎక్కువ కమ్ చేసి చేసుకుందాం. అలాగే నా వంతుగా మా బాబు పేరు మీద ఒక 11,000 రూపాయలు నేను ప్రకటిస్తున్నా. ఎందుకంటే ఎన్ని ఉన్నా విద్య ఉన్నప్పుడే మనిషి అన్ని రకాల ముందు పోతాడు. ఫస్ట్ విద్య కావాలి మనిషికి. విద్య లేని వాడు ఇంత పశువు అన్నట్టు ఏదైనా విద్య ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది. కాబట్టి ఇప్పుడు దానికి బలం వచ్చింది ఈ కార్యక్రమం ద్వారా మన పెద్దలందరి ద్వారా. ఇదే కాకుండా మన పోసంపేట గ్రామం చాలా చైతన్యమైన గ్రామం అన్ని రకాల విద్య పరంగా కావచ్చు. ఇప్పుడు మన గ్రామం నుంచి 2 డాక్టర్లు ఉన్నారు. అదే విధంగా చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితము మన ఇంజనీర్లు SCCE చేసిన వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో. రామరెడ్డి చీచ కావచ్చు లేకపోతే విఠల్ రెడ్డి చీచ కావచ్చు అటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్దలు బయట పోయి అమెరికాలో పోయిన వాళ్ళు హైదరాబాద్ లో సెట్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇంకా మనం వాళ్ళని గుర్తిద్దాం. ఉదాహరణకు మన గొల్లెం జగం కొడుకులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. లక్ష్మీనారాయణ సేట్ వాళ్ళ కావచ్చు లేకపోతే చాలా మంది ఉన్నారు. ఇవాళ మన గ్రామంలో 2 ఎకరాలు కూడా మన సీతారామారావు పంతుల పేరు మీద కూడా అప్పుడు వాళ్ళు డొనేషన్ ఇచ్చిర్రు. ఇలా శిష్ మందిరు రామరెడ్డి చీట కావచ్చు గ్రామ పెద్దలతో అభివృద్ధి చెందింది. అదే విధంగా మన టంకర్ రాజన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బదిలీపై నిర్మల్కు వెళ్తున్న శానిటరీ ఎస్ఐ దేవదాస్ కి సిఐటియు యూనియన్ సన్మానం. తెలంగాణ రైతుల పాలిట మొదటి శాపం అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడపల్లి వెంకటరమణారెడ్డి. నేడు నరసరావుపేటకి రానున్న రాష్ట్ర టీడీపీ నేతలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విభజించి పాలిస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్న మదన్ మోహన్. టేకులపల్లి మండలంలో శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బొట్రాయి ప్రతిష్ట. కనుమ పండుగ నాడు ప్రయాణాలు. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.